డాక్టర్ గారు, నా వయసు 40 సంవత్సరాలు. నేను 2 నెలల క్రితం కరోనా వ్యాక్సిన్ వేసుకున్నాను. అయితే గత నెలలో నాకు కరోనా సోకింది, మందులతో తగ్గిపోయింది. అయితే నాకు పొట్టలో యాసిడ్ రిఫ్లెక్స్ వల్ల మంటగా ఉంటుంది, అలాగే అప్పుడప్పుడు మలబద్ధకం కూడా ఇబ్బంది పెడుతుంది. ఇవేమైనా కోవిడ్ తర్వాత వచ్చే సైడ్ ఎఫెక్ట్సా తెలియజేయండి అని అడుగుతున్నారు. ఈ ప్రశ్నకు డాక్టర్గా సమాధానం ఇప్పుడు తెలుసుకుందాం. మీరు చెప్పిన దాన్ని బట్టి డెఫినెట్గా గ్యాస్ట్రిక్ డిస్టర్బెన్సెస్ ఉన్నట్టుగా కనపడుతుంది. అయితే కోవిడ్ తర్వాత కొందరిలో గ్యాస్ట్రిక్ డిస్టర్బెన్సెస్ అనేవి చాలా సహజంగా చాలామందికి కనపడుతూ ఉన్నాయి. ఇది ఎంతకాలం ఉంటుంది అంటే 6 నుంచి 8 వారాలు ఉంటుంది. ఈ 6 నుంచి 8 వారాల్లో అందుకని టైముకి తినడం, టైముకి పడుకోవడం, ఆ తర్వాత ఎక్కువగా ఎగ్జర్షన్ అంటే ఎక్కువగా కష్టపడి మజిల్ మాస్ని ఇబ్బంది పెట్టకపోవడం, కోవిడ్ వచ్చిన తర్వాత సహజంగానే చాలామందికి గ్యాస్ట్రిక్ డిస్టర్బెన్సెస్ రావడం, కాన్స్టిపేషన్ ఉండడం, ఇవన్నీ చాలా సహజంగానే జరుగుతూ ఉన్నాయి. సో దీనికి సంబంధించి ఏం చేయాలి అంటే ముఖ్యంగా ముందు టైంకి తినడం, టైంకి పడుకోవడం, రోజు వాటర్ 3 లీటర్లు తాగడం చాలా ఇంపార్టెంట్. దీనితో పాటుగా ఎక్కడైతే మీకు సపోజ్ గ్యాస్ట్రిక్ రిఫ్లెక్స్ కూడా ఉంది, పైకి ఛాతీ మంట వస్తుంది అని అంటే కనుక ఒక ఎండోస్కోపీ చేయించాల్సిన అవసరం ఉంటుంది. ఎండోస్కోపీలో మనకు అర్థమవుతుంది ఏమైనా అల్సర్లు ఏమైనా ఉన్నాయా, లేకపోతే కేవలం ఇది ఎసిడిటీ వల్లే వచ్చిందా అనేది మనకు అర్థమవుతుంది. దానికి తోడుగా విటమిన్ టాబ్లెట్ టెస్ట్లు కూడా తీసుకుంటే B12, విటమిన్ డి ఈ 2 చేయించుకోండి. అవి లోపం ఉన్నా కూడా ఇలా జరగవచ్చు. అందుకని విటమిన్ లోపాలు సరి చేసుకోవడం, ఆ తర్వాత ఎసిడిటీకి ట్రీట్మెంట్ తీసుకోవడం, 4 నుంచి 6 వారాల్లో ఇది పూర్తిగా తగ్గిపోతుంది. మీకు దగ్గరలో ఉన్న గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ని తప్పకుండా కలవండి.